రైట్ లుబ్నా గారు మీరు చెప్పండి, ఒక కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా ఉన్నటువంటి చాందిని గారు 3 సంవత్సరాలుగా ఈ హిజాబ్ ధరించేసి లెసన్స్ అవి చెప్తున్నారట. లేటెస్ట్గా కాలేజీ యాజమాన్యం చెప్పింది ఏది, హిజాబ్ ధరించకుండా మీరు పాఠాలు చెప్పాలని చెప్పడంతో ఆమె రెజిగ్నేషన్ ఇచ్చిందని వార్త వచ్చింది. అయితే కాలేజీ యాజమాన్యం ఏమని చెప్పున్నారు, మేము స్టూడెంట్స్ చెప్పాం తప్ప ఫ్యాకల్టీ కాదండి, మేము అలా అనలేదనండి, మేము రాజాగాన్ని గౌరవిస్తాం అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. మీరు చెప్పండి, ఒక మహిళగా కావచ్చు అండ్ సోషల్ యాక్టివిస్ట్గా కావచ్చు, ఒక కాలేజీ అండ్ స్కూల్స్కి సంబంధించి ఒక డ్రెస్ కోడ్ అనేది ఉన్నప్పుడు దానిని గౌరవించాలా, లేదంటే మాకు చదువు కన్నా మతమే ముఖ్యం, ఖచ్చితంగా మా మతాచారాలు పాటిస్తామన్న వేళ ఉండాలా? మ్యామ్ మీ వాయిస్ రావట్లేదు, ఆడియో ఒకసారి చెక్ చేయండి. చెప్పండి, వస్తుందా? ఇప్పుడు వస్తుంది, మాట్లాడండి. థ్యాంక్ యూ. సో వాట్ ఐమ్ నేనేం చెప్తున్నానంటే, మనకి ముఖ్యము, మన దేశానికి మనకి కావాల్సిన ముఖ్యత ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు చదువుకొని పైకి వచ్చేయాలి. అది మన ఫోకస్, అది మన ఫోకస్, అది మన ప్యాషన్ అన్నమాట. ఎందుకంటే మన భారతదేశం ఒక లీడర్ లాగా మానవత్వంలో, డైవర్సిటీలో, ఆ ఉన్నత మోరల్స్లో మనము వరల్డ్లో మనం ఎదగాల లీడర్ లాగా. సో ఆ లీడర్ లాగా ఎదగాలంటే మనలో ప్రతి ఒక్కరు చదువుకొని మంచి జిజ్ఞాసము, బ్రాడ్ మైండెడ్నెస్, అవన్నీ మంచి సోషల్ కల్చర్ అవన్నీ పెంచుకుని ఉండాలి. సో దానికి మనము అది ఫోకస్ అయి ఉన్నప్పుడు మన సంవిధానంలో కూడా అదే దృక్పథం ఉన్నది. ఎందుకంటే కంపల్సరీ ఎడ్యుకేషన్ అన్నారు. ఇకపోతే ఇవన్నీ ఇట్లా ఉన్నప్పుడు కర్ణాటకలోని ఎడ్యుకేషన్ ఏమో కేవలం 65%, కేవలం 65% ఫీమేల్ లిటరసీ స్టాండర్డ్ ఉన్నప్పుడు మన సంవిధానంలో ఒకటి ఎఫర్మేటివ్ యాక్షన్ అనేది ఒకటి పెట్టుకున్నాం అన్నమాట. సో ఎఫర్మేటివ్ యాక్షన్ అంటే ఏంటి, మన ఫోకస్ ఒకటి ఉంటుంది, ఆ ఫోకస్లో కొంతమంది ఎవరైనా కొంచెం దానికి కంప్లై చేసుకుంటా, అందులో కొంచెం డైవర్సిటీ ఏమైనా అడిగితే మనం ఎస్ టిక్ పెట్టేస్తుంటాం అన్నమాట. ఎందుకంటే మన ఫోకస్ పోకూడదు అక్కడ. సో సంవిధానంలో ప్రొవిజన్ ఇచ్చేసారు, ఎందుకంటే సంవిధానం గుర్తించింది రకరకాల మనుషుల రకరకాల నెసెసిటీస్ ఉంటాయి, ఆ నెసెసిటీ లోపల మనం ఒక ఫోకస్ మనం ఫుల్ఫిల్ చేయాలా అని చెప్పి అది ఉండి ఆ దాని ఊర్లన ఎఫర్మేటివ్ యాక్షన్ కూడా కన్ఫర్మ్ చేసేసింది సంవిధానం, కంపల్సరీ ఎడ్యుకేషన్ కన్ఫర్మ్ చేసేసింది, స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ ప్రతి చోట అది ఉంది. అది ఉన్నప్పుడు ఆ కర్ణాటకలోని ఏదైతే ఇప్పుడు మన మినిస్టర్ వచ్చి చెప్పారు, ఆయన కూడా ఏమన్నారు, 1985లో ఆ యాక్ట్ వచ్చింది, ఎడ్యుకేషన్ యాక్ట్ అన్నారు. అందులో వాళ్ళు క్లియర్గా రాశారంట, ఆ నన్స్కి, క్యాథలిక్ నన్స్కి, జైన్స్కి, ముస్లిమ్స్కి, వాళ్ళందరికీ ప్రొవిజన్ ఇచ్చేసారంట. వాళ్ళు ఏమన్నా ఎక్స్ట్రా క్లాత్ కప్పుకోవాలంటే వాళ్ళు తప్పకుండా వేసుకోవచ్చు అని చెప్పి మినిస్టర్ గారు వచ్చి చెప్పేశారు, మొన్న ఎక్స్ప్రెస్లో వచ్చింది. ఇంకొకటి భండార్కర్ కాలేజ్, పియూ కాలేజ్ ఏదైతే అక్కడ మన శివమొగ్గ దగ్గర ఉందో, వాళ్ళ ప్రాస్పెక్టస్ కూడా చూసాం మనం ప్రింట్లో, 1900 కూడా ఉంది, ఈ రోజు కూడా ఉంది. అక్కడ ముస్లిం మహిళలను కూడా లేదు, ఉమెన్ కెన్ వేర్ ఆర్ పర్మిటెడ్ టు వేర్ అ స్కార్ఫ్ అని ఉంది. అంటే ఎనీ ఫీమేల్ అనమాట, ఏ రీజన్ మూలైనా. ఎందుకంటే నా ఫ్రెండ్ సురేఖ ఉంది, ఆ సురేఖ ఏమో వాళ్ళ తల్లిదండ్రులు ఏదో మన్నత్ పెట్టుకున్నారు, మొక్కుకున్నారు, తిరుపతికి వెళ్ళి వస్తుంది. తిరుపతికి వెళ్ళి నా ఫ్రెండ్స్ చాలా మంది నాకు హిందూ ఫ్రెండ్స్, అయితే వాళ్ళు ఏమంటే కొంచెం అది జుట్టు తీస్తారు అక్కడ మన్నత్ కోసం. తీసినప్పుడేమో వాళ్ళు ఏం చేస్తారు, నెల 2 నెలలు మొత్తం స్కార్ఫ్ కట్టుకుని వచ్చేస్తుంటారు స్కూల్కి, నా ఫ్రెండ్స్ అందరూ అట్లాగే చేశారు. సో అట్లా అన్నమాట. సో ఎందుకు వాళ్ళు ఉమెన్ కి స్కార్ఫ్ అయితే, అది నాకు చాలా నచ్చింది ఆ ప్రాస్పెక్టస్ లో. ముస్లిం ఉమెన్ స్కార్ఫ్ అని చెప్పలే వాళ్ళు, వాళ్ళు ఉమెన్ కెన్ కవర్ ద స్కార్ఫ్ అన్నారు. సో అందులో ఏంటంటే ఇట్లా సురేఖ లాంటి నా ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు 2 నెలలు స్కార్ఫ్ వేసుకుంటే కూడా ప్రశ్న ఉండకూడదు. ఒకటే ఒకటే వాళ్ళు కండిషన్ ఏం పెట్టినారో తెలుసా, దిస్ షుడ్ ఫాలో ది టెస్ట్, అంటే ఇట్ షుడ్ ఫాలో ది కలర్ ఆఫ్ ది యూనిఫామ్, ది టెస్ట్ ఆఫ్ ది యూనిఫామ్ అని క్లియర్ గా రాసింది, అది కూడా ప్రింట్ లో రాసింది. సో చూడండి, ఆ డైవర్సిటీని ఎఫర్మేటివ్ యాక్షన్ అది స్టేట్ గవర్నమెంట్స్ మీద, ఈ సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ మీద అది ఒక కంపల్షన్. ఎఫర్మేటివ్ యాక్షన్ అంటే ఏంటి, ఫోకస్ మెయిన్ ఉన్నప్పుడు ఎవరైనా డైవర్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. పైగా నేడు 2 ముక్కలు అండి, నాకు ఏది దృక్పథంలో వస్తుంటే, నన్ను బాధ ఏదైతే ఉంటే 2 ముక్కలు, అది ఏంటి తెలుసా, స్త్రీ దుస్తుల మీద, అమ్మాయిల దుస్తుల మీద మనం అసలు కమెంట్ పెట్టకూడదు అని ఎన్నోసార్లు మనం ఛానల్స్ వాదించుకున్నామా లేదా? మరి ఈ రోజు మనం ఏం వాదిస్తున్నామండి, అదే వాదిస్తున్నాం మనం, అదే వాదించి ఆమె చీర అంటున్నాం, బుర్కా అంటున్నాం, బుర్కా లోపల చీర అంటున్నాము, ఎక్కడ దాకా పోతున్నామండి మనము? అది వినడానికి కూడా నాకు సరిగ్గా లేదు,
అసలు స్త్రీ వార్డ్రోబ్ మీద అసలు మన కామెంట్ ఏంటి? ఇట్లాంటివి ఉంటాయి, స్త్రీ మన స్త్రీలు ఏంటి, మన అమ్మాయిలు ఏంటి, ఒక 12-11 ఏజ్ నుంచే వాళ్ళ శరీరాల్లో భిన్నతలు వచ్చేసి వాళ్ళు రకరకాల సాంప్రదాయాల నుంచి వచ్చుకుంటా ఏవేవో భరించుకుంటా అడ్డులు దుడ్డులు తెచ్చుకుంటా వాళ్ళు చదువుకోవాలి చదువుకోవాలని నేడు స్త్రీ సో అట్లాంటి ఆ పరిస్థితుల్లో నాకు రెండే రెండు కనిపిస్తున్నాయండి. ఇప్పుడు తాలిబాన్ మాట కూడా చెప్పారు మీరు చాలా కరెక్ట్. అయితే కిరాతకమైన పని చేస్తుంది తాలిబాన్, ఏం చేస్తుంది అది? అమ్మాయిలు అందరిని లోపల పెట్టి చదువు రాదుంటుంది, లోకం అంతా వాడిని బాయ్కాట్ చేసేసి అది చేయాల్సింది కొన్ని పని పెట్టి సరే అది వాళ్ళు ఏవో హ్యుమానిటరీ ఎయిడ్ వచ్చింది అది కూడా చేయాలి వాళ్ళకి, కానీ చదువు లేనిది అది కిరాతకమైన పని అవుతుంది. అక్కడ రెండు కిరాతకం పని ఎక్కడవుతుందండి? అమ్మాయిలు నీ తల మీద దుస్తూ ఉంటే నిన్ను నేను చదివించానంటది ఆ టీచరు, నిన్ను నువ్వు తలక మీద నీకు దుస్తం ఉంటే నీకేమో నేను స్కూల్ గేట్ బందా, నీకు నేను ఎగ్జామ్ రాయనివ్వను. ఇక్కడ ఒక విషయం లుబ్న గారు, కొంతమంది ఒక నిమిషం, టీచర్స్ వచ్చేసి ఆ వేళ చట్టం అలా చెప్తుందమ్మా యూనిఫామ్ అంతా యూనిఫామ్ రావాలని చెప్తే ఒక నిమిషం అండి లుబ్న గారు క్లియర్ గా చెప్తాను చూడండి, మీరు మీరు రైసెస్ పాయింట్ సంబంధించి ఇంకో పాయింట్ చెప్తూ ఉన్నారు. మాట్లాడండి శశి గారు, ఒక నిమిషం సార్, శశి గారు ఒక నిమిషం, శశి గారు ఒక నిమిషం, ఒక నిమిషం లుబ్న గారు, యా లుబ్న గారు, నేనేమంటానంటే మీరు రేస్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో, ఆ హిజాబు ధరించి వచ్చారమ్మా స్కూల్లో కల ఎలో లేదు అంతా యూనిఫామ్ ఉండాలి చెప్పేసి టీచర్స్ చెప్తే వాళ్ళతో వచ్చిన పేరెంట్స్ ఏం చేశారంటే లేదు హిజాబే మాకు ఇంపార్టెంట్, చదువు ఇష్టం లేక ఐ మీన్ చదువు కోసం మేము లోపలికి రావాల్సిన అవసరం లేదు, మా మతచరణలు మేము పాటించడం ఇంటికి తీసుకెళ్లారు, మరి ఇక్కడ పేరెంట్స్ని ఎలా చూడాలంటారు? చూడండి పేరెంట్స్ కి పేరెంట్స్ చదవాలని చెప్పినే అక్కడ అడ్మిట్ చేశారు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. తరిమి కొట్టింది ఎవరు? స్కూల్. అది గుర్తుపెట్టుకోండి, వాళ్ళని స్కూల్ ఆ రోజు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు స్కూల్కి వచ్చారు, వాళ్ళు ఇంట్లో కూర్చోలేదే, వాళ్ళు స్కూల్కి వచ్చారు, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు అడ్మిషన్ తీసుకున్నారు, ఎందుకు వచ్చారు? సో అట్లా వచ్చిన వాళ్ళని కాదన్నది ఎవరు? కాదన్నది హైకోర్టు క్లియర్ గా చెప్పిందండి, మతపరమైన దుస్తులతో స్కూళ్ళకి కాలేజీలకి రావద్దు తీర్పు ఇచ్చే వరకు మీరు యూనిఫామ్ క్లియర్ గా చెప్పింది కోర్టు. కోర్టు చెప్పిన తర్వాత కూడా మరలా మతపరమైన దుస్తులను వెళ్ళి మమ్మల్ని ఎలా చేస్తారా లేదా అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏ చూడండి, చాలా ఈ భండార్కర్ కాలేజ్ కూడా నేమని చాలా చాలా స్కూల్స్ లో చాలా చాలా ప్రీ యూనివర్సిటీ కాలేజెస్ లో క్లియర్ గా రాసున్నది. పైగా నేనేమంటున్నాను, హైకోర్టు ఇచ్చిన దాంట్లో 1983 యాక్ట్ ఏమైందండి, వాళ్ళు క్లియర్ గా రాసి ఉన్నారు కదా, అంటే కోర్టు కంటే ముందరే, కోర్టు ఆర్డర్ కంటే ముందరే వీళ్ళకి చాలా పెద్ద వయలేషన్ చేసినారు. వీళ్ళు ఏదైతే ఆర్డర్ తీసుకొచ్చారో ఆ ఆర్డర్ యాక్ట్ కి విరుద్ధంగా ఉన్నది. వీళ్ళు ఏదైతే ఆర్డర్ తీసుకొచ్చారో, ఎవరు తీసుకో, ఫిబ్రవరి 5th కి ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొచ్చిందో అది యాక్ట్ కి విరుద్ధంగా ఉన్నది. మరి ఆ దృష్టి తీసుకెళ్ళొద్దా హైకోర్టు? ఇంకా హైకోర్టు హైకోర్టు క్లియర్ గా చెప్పింది, ఆల్రెడీ ఇష్యూ నడుస్తూ ఉంది, విచారణ నడుస్తూ ఉంది కదా, తీర్పు వెలువరించే వరకు, అట్లీస్ట్ తీర్పు వెలువరించే వరకు అయినా మతపరమైన దుస్తులతో ఇక్కడ వచ్చేసి హిజాబే కావచ్చు, కాషాయమే కావచ్చు, లేదన్నప్పుడు ఇంకా వేరే మతస్థులు అయినా వేరే పార్టీ ఎవరైనా సరే ఏమి వద్దన్నారు ఇక్కడ. బట్ ఇష్యూ అంత హిజాబ్ చుట్టూతో నడుస్తూ ఉంది, బట్ ఇష్యూ వచ్చేసి కొంతమంది కాషాయం కండువులు కూడా వేసుకున్నారు, ఎవరు వద్దురా అబ్బాయి పద్ధతిగా చక్కగా యూనిఫామ్ లో వెళ్ళండి రా అన్నారు, అట్లీస్ట్ కోర్టు తీర్పు ఇచ్చే వరకు సరే ఆ వేళ వెళ్ళాలి కదా అంటున్నాను. అవునండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాస్ నాట్ అగ్రింగ్ విత్ దట్ ఆర్డర్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద హైకోర్ట్. హైకోర్ట్స్ కి మనం చాలా రెస్పెక్ట్ ఇస్తాం, బట్ వి డిజగ్రీ, ఐ టోటలీ డిజగ్రీ బికాస్ దట్ ఈస్ టోటలీ వితౌట్ ఐ మీన్ ద జడ్జ్మెంట్ వాస్ నాట్. ఓకే రైట్, మరిన్ని ఇష్యూస్ డిస్కస్ చేద్దాం.